కొనసాగిస్తూ, మరోవైపు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రప్పిస్తూ, మరోవైపు అభివృద్ధి సంక్షేమంతో ప్రజల్ని మెప్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని నిండు మనసుతో దీవించండి. ఏలూరు సింహశివరావు గారిని అఖండమేటట్టు అందుకనే సోదరులారా, ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు నా భరోసా అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్తుకు మీ భరోసా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏలూరు సాంబశివన్న మీకోసం నేనంటే, ఇక్కడ ఉండే వచ్చే పెద్ద మనిషి నా కోసం మీరు అని అన్ననేమో పగటిపూట తిరుగుతున్నాడు గ్రామాలలో అభివృద్ధిని చూపిస్తూ, అతనేమో రాత్రిపూట వచ్చి కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. భార్యనేమో భారతీయ జనతా పార్టీ, భర్తనేమో వైకాపా, ఈవినింగ్ డార్లింగ్ అనుకుంటారు, మార్నింగ్ డైవర్స్ అనుకుంటారు. ఆమెనే ఈయన కోటయ్యదు, ఈయన ఆమె కోటయ్యరు. ఇటువంటి పరిస్థితులలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ రాష్ట్రంలో సంక్షేమం సాగాలన్నా, సంక్షోభాలు పోవాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఆటంకాలు పోవాలన్నా, మళ్ళీ బాబు రావాలనే నినాదం రాష్ట్రం మొత్తం మారుమోగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ తిరుపతిలో వెంకన్న, శ్రీశైలంలో మల్లన్న, అప్పన్న ఎట్లా గారు, ఈ రాష్ట్రంలో చంద్రన్న మళ్ళీ అధికారంలోకి వస్తుండని నినాదం మారుమోగాలి. మనం ఒకసారి ఆలోచించాలి. నమ్మిన నరేంద్ర మోడీ నట్టేట ముంచిండు, రాజధానికి నిధులు ఇవ్వలే, ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలే, గుజరాజపట్నం పోర్టు ఇవ్వలే, ఇవాళ ఉక్కు పరిశ్రమ ఇవ్వలే, రైల్వే జోన్లు ఇవ్వలే, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన నిధులు వెనుకకు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీని సమర్థించమని కన్నా లక్ష్మీనారాయణ అనే పెద్ద మనిషి కమలం పువ్వు తీసుకొని మీ ముందుకు వస్తుండు. ఒరే కన్నా, ఈ రాష్ట్రంలో నీ పరిస్థితి సున్నా అని చెప్పవచ్చు. అందుకనే నరేంద్ర మోడీ గురించి చెప్తే, ఇవాళ నిన్న ఉగాది రోజు పంచాంగం చూపించుకుంటే పంతులు ఆదాయం వ్యయం చెప్పలేడు. నేను పంతులను అడిగిన, ఎందుకు పంతులు ఆదాయం వ్యయం చెప్పొచ్చు కదా అంటే, ఆదాయం ఎక్కువ ఉంది వ్యయం తక్కువ ఉంది అని చెప్తే ఐటీ నోటీస్ పంపుతాడు నరేంద్ర మోడీ, అందుకే చెప్పలేను అనేటువంటి పరిస్థితి ఉంది. నమో అంటే నరేంద్ర మోడీ కాదు, నమ్మిన వాడిని మోసం చేసే వ్యక్తి అని ఈ దేశంలో తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మనం అందరం ఆలోచించాలి. పైన మోడీ, పక్క స్టేట్ లో ఉన్న మా స్టేట్ లో ఉన్న కేడి కేసీఆర్, ఇక్కడ ఈడీ కేసులు అందరూ కూడా జమ అయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ ఎన్నికల్లో మనకు రజక సోదరుల ఆదర్శం. రజకులు ఎందుకు ఆదర్శం అంటే, తెలివైన చాకలి చీరనొకసారి, రైకనొకసారి, దోతినొకసారి, అంగినొకసారి ఉతకడు, అన్ని మూటగట్టి బండ కొట్టినట్టు ఈ మూడు పార్టీలను కూడా బండ కొట్టవలసినటువంటి అవసరం ఉంది ఎన్నికల్లో అని సందర్భంగా మనం చేస్తున్నా. సోదరులారా, మనం అంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మొన్న కేటీఆర్ పోయి జగన్ కలిసిండు. జగన్ కలిసి ఎందుకు కలిసినాం అంటే, నా ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలి. కేసీఆర్ ఫ్రంట్ కు టెంటే లేదు, ఆ టెంట్ లేని ఫ్రంట్ కంటే ఈయన జగన్మోహన్ రెడ్డి మద్దతు అంట. జగన్ కేటీఆర్ ముఖం చూస్తే ఆ రోజు పుష్కరాలలో తప్పిపోయిన కవల పిల్లలు చిన్నప్పుడు పెద్ద అయినాక కలిసి ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళ ఇద్దరు అంత ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే జగన్ కేసీఆర్ ఎందుకు కలిసిండే అంటే, లక్ష కోట్లు తొప్పడం ఎట్లా అధికారాన్ని అడ్డం పెట్టని జగన్ శిక్షణ ఇస్తాడంట. అసలు ఓట్లు తొప్పడం ఎట్లా అనే దాంట్లో కేసీఆర్ శిక్షణ ఇస్తాడంట. ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే గ్రామాలకు రోడ్లు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, జాతికాలు, దవగనలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. జన్మభూమి, పరిపాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, చైతన్యం, దీపం, ఆదరణ, రోషి పథకాలు పెడితే మన కేటీఆర్ అంటుండు మా పథకాలను మీరు కాపీ కొడుతున్నారని ఆ సన్నాసి కూడా చాలా మీటింగ్లలో చెప్పిన. మనం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇచ్చినాం, తెలంగాణ తర్వాత మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. ఎవడు ఎవరిని కాపీ కొట్టినట్టు 1999 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే 2016లో కేసీఆర్ మన కూరగాయలను పెట్టుకుండు. ఎవడు ఎవరిని కాపీ కొట్టినట్టు కంటి వెలుగు ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత తెలంగాణలో స్టార్ట్ చేసిండు. ఎవడు ఎవరిని స్టార్ట్ చేసినట్టు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు తెలంగాణలో పెట్టిండ్రు. ఇలా మోడీ చెప్తుండు స్వచ్ఛ భారత్ అని, కేసీఆర్ చెప్తుండు హరితహారం అని. ఆయన క్లీన్ ని ఈయన గ్రీన్ ని కలిపి 1998 సంవత్సరంలోనే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
అందుకనే జగన్మోహన్ రెడ్డి మధ్య వచ్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటుండు. ఎవడన్నా క్లీనర్ కు స్టీరింగ్ లో కూర్చోబెట్టి మనం బస్సు లో కంఫర్ట్ గా కూర్చుంటామా అని ఒకసారి అడుగుతున్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి జగమంతా దోషిండు. ఇవాళ వేదికల మీదకి రాగానే చెయ్యి ఇట్లా ఊపుతారు. కారణం ఏంటంటే మా అయ్య కొడుకులు ఇద్దరు దోషినాం రా, పిచ్చోళ్ళారు ఏం లేదుగా చెప్పే మాటలే అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటి చేసిండు. బ్రాహ్మణి స్టీల్స్, రఘురామ్ సిమెంట్స్, కర్ణాటక పవర్ ప్రాజెక్టు, సిక్కిం పవర్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ ప్రాజెక్టు, చింపెక్ సంస్థ, సాక్షి దినపత్రిక, బెంగళూరులో బెన్నగట్టుంట 1000 ఎకరాల భూమి నీ అయ్య జాగీరా ఏ రకంగా దోషినామని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 730 అవార్డ్స్ వచ్చినాయి ఈ రాష్ట్రానికి. ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, గోల్డ్ మెడలిస్ట్ గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, మళ్లీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ గవర్నర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మనం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే సోదరులారా, మనం ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైందని సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ పారిశ్రామిక పెట్టుబడులు 15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు మన బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు చూసి వస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. దాదాపు 30 లక్షల మందికి ఉపాధి చూపించాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంటే ఇవాళ ప్రాజెక్టులలో రైతుల కోసం రాత్రి లేక, పగలు లేక, చలి లేక, ఎండ లేక, మప్పు లేక, మసక లేక విశ్రమించే వీలు లేని రైతులకు ఇవాళ 24,500 కోట్ల రుణమాఫీ ఈ నెలతో పూర్తి చేస్తుంది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి సుఖీభావ అన్నదాత సుఖీభావ కింద 15,000 రూపాయలు ఈ నెలలోనే చంద్రబాబు నాయుడు ఇస్తుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇవాళ రైతులకు ట్రాక్టర్లు ఇచ్చి, నా హెల్త్ కార్డులు ఇచ్చి రైతులకు 11,06,000 మంది రైతులకు, కౌలు రైతులకు కూడా పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే రైతులారా, ఉరివేసుకునే సమయం నుంచి ఉరివేసుకునేటువంటి స్థాయికి మనం ఎదగడానికి ఈ తెలుగుదేశం పార్టీ కారణం. ఏలూరు సాంబశివారావు అన్న ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి అని సందర్భంగా గుర్తు చేస్తూ, చాలా మంది వృద్ధులు వచ్చిండ్రు, పింఛన్లమ్మ 1,000 రూపాయలు ఇస్తాను 2,000 చేసిండు, ఎన్నికలు కాగానే 3,000 అవుతాయి. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే పాత ముసలోడు పైకి పోతే కొత్త ముసలోనికి పింఛన్ ఇస్తాయని చెప్పేది. ఇలా పరిస్థితి ఉందా? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గతంలో తండ్రి కొడుకులు ఇద్దరు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకుంటే తండ్రికి ఇవ్వలేదంట, కొడుకు ఇచ్చినట్టు ఈ ముసలోడు ఎక్కువైంది అని. నిజామాబాద్ జిల్లాలో భర్త ఉండగానే భార్యకు వితంతు పింఛన్ ఇచ్చినటువంటి చరిత్ర ఆయనది. అందుకనే ఈ మధ్య శర్మిలం వచ్చి, నేను జగనన్న రాజన్న కూతుర్ని, జగనన్న చెల్లెల్ని అన్నది జైల్లో ఉన్నన్ని రోజులు, జగనన్న వదిలిన బాణాన్ని అన్నది ఆయన జైలుకి వెళ్ళి రాగానే జగనన్న వదిలేసిన బాణాన్ని అని పోయింది. మళ్ళీ ఈ ఎన్నికల సమయంలో వస్తుందా లేదా అని అడుగుతున్నా. అందుకనే సోదరులారా, మనం ఆలోచించాలి. ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి 2 విషయాలు చెప్పిస్తా. ఇవాళ మహిళలకు ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు చొప్పున పసుపు కింద 5 సంవత్సరాలు ఇస్తానని నిన్న చంద్రబాబు నాయుడు ఆపించాడు. 430,000 మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి లేక, యువతకు ఉద్యోగం లేక, యువతకు పెళ్లి లేక, యువతకు పెట్టుబడి లేక, యువతకు ఆదాయం లేక, యువత ఆసరు లేక పట్టా చేత పట్టుకుని పొట్టకూటి కోసం తిరిగి నిరుద్యోగుల కోసం 430,000 మందికి 2,000 పెన్షన్ ఇస్తున్నాడు, దాన్ని 3,000 రూపాయలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది వాస్తవం కాదని అడుగుతున్నాను. ఇవాళ మైనార్టీ సోదరులు ఉన్నారు, ఇమాములకు 5,000 నుంచి 7,000, మౌజంలకు 3,000 నుంచి 5,000 పెంచుతాను చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని సందర్బంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో 35,64,000 మరుగుదొడ్లు కట్టించండు. ఇవాళ 21 లక్షల స్ట్రీట్ లైట్ పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏ అభివృద్ధి అయినా మన కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంటే ఈ పెద్ద మనిషి 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇప్పటిదాకా అడ్రస్ లేడు, హైదరాబాద్ ఉండేటోడు, రాజకీయాలకు దూరం అయినాడు. ఈ మధ్య లేటెస్ట్ గా పాత గోడలకు కొత్త సున్నం కొట్టినట్టు ఓ ఫ్యాన్ గుర్తు తీసుకొని మన ముందరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే యుక్తుల యుగేంద్రుడు, శక్తుల చంద్రగుప్తుడు, పక్షుల విక్రమాదిత్యుడు అయినటువంటి ఏలూరు సాంబన్న మంచి మనిషి, మన కోసం అన్నా అంటే నేను ఉన్నాను, నా పద్వాందవుడు అలిగిన అసహించుకున్న హక్కును చేర్చుకుని భుజం తట్టి పుటగించి పాలపిట్టలా పలకరిస్తూ మన కోసం పనిచేసే వ్యక్తి, మీకోసం అన్న, ఆయనేమో నా కోసం మీరు అంటుండ్రు. ఈ విషయాలన్నిటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా మనవి చేస్తూ,
యుహూచ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రవాడి ఆత్మ గౌరవాన్ని మీరు నిలిపి ఈ దేశానికి చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం జెండా పసుపు, పండిన మామిడి పసుపు, తలంబ్రాలు పసుపు, ఉదయిస్తున్న సూర్యుని కిలమాల పసుపు. అందుకనే కార్యకర్తలారా, ఇంటిపై జెండా, ఒంటిపై కండువా, దినమంతా ఉండాలి, జనమంతా చూడాలి, అభివృద్ధిని ఊరూరు తిరగాలి, నోరారా ఏలూరు సాంబన చేసిన అభివృద్ధిని ప్రచారం చేయాలని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మనకి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా Subscribe us and press the bell icon for more interesting updates.